अस्मद्गुरुभ्यो नमः श्रीरंग सिंहगिरिदेशिक पाद सेवा प्राप्ताखिल द्रविड वेद रहस्य जातम् श्री गौतमान्वयजमाश्रित भागधेयम् गोपाल देशिकमहं शरणं प्रपद्ये वाधूलान्वय संजातम् अप्पलार्य तनूभवं गोपालाचार्य सच्छात्रं वंदे वेंकट देशिकम् श्रीवात्स्य वरदाचार्य पौत्रं तत्पद संश्रयं तातार्य तनयं वंदे रघुनाथाह्वयं गुरुं काश्यपान्वय संजातं नारायण पदाश्रितं श्रीमन्नारायणं वंदे यतीश्वर श्रियाजुषं। सद्ग्रंथाध्ययन संगोष्ठिनी ఈనాటి వ్యాసంగానికి సాదరంగా ఆహ్వానిస్తూ కలిసి ప్రార్థనా శ్లోకాలను అనుసంధానం చేసుకుందాం. ప్రణామం లక్ష్మణముని ప్రతిగృహణాతు మామకం ప్రసాదయతి యత్ సూక్తిః స్వాధీనపతికాం శృతిం అనుకల్పభూతమురజిత్ పదం సతాం అజహత్త్రివర్గమపవర్గవైభవం చలచిత్తవృత్తివినివర్తన ఔషధం శరణం యతీంద్రచరణం వృణీమహే. श्रीवत्सचिह्नमिश्रेभ्यो नम उक्तिमधीमहे विदुक्तयस्त्रयी कंठे यान्ति मंगलसूत्रताम् श्रीयामुनार्यपदपंकजसक्तचित्ते श्रीमत्पराङ्कुशगुरूत्तमलब्धविज्ये श्रीलक्ष्मणे मुनिवरेऽर्पितसर्वभावम् श्रीवत्सचिह्नगुरुमन्वहमाश्रयामि. ईनाडु गोष्ठीकि स्वागत वचनालनु तेलियजेस्तू నిన్నటి పాఠ్యాంశాన్ని మననం చేసి మన ముందు ఉంచినటువంటి కృష్ణకుమారిని మనసారా అభినందిస్తున్నాను. ఇంతకు ముందు కూడా ఆమె చెప్పే తీరు, స్పష్టత, విషయ వివరణ, అనుభవిస్తూ చెప్పడం అనేటటువంటి కొన్ని లక్షణాలని మనం గమనిస్తూనే ఉన్నాం. అలాగే ఇవాళ కూడా ఆ సామర్థ్యంతో విషయాన్ని వివరణ చేశారు. కొంచెం ఆయాసపడ్డారు, ఎందుకో మరి ఇదివరకు ఇంకా నింపుగా కొనసాగేది, ఇవాళ కొంచెం ఆయాసము టెన్షను కనపడింది. బహుశా అంటే మొట్టమొదటిసారి చేస్తున్నట్లుగా అనిపించింది, కానీ ఇది ఆమెకు మొదటిసారి కాదు. ఆమె చెప్పలేని స్థితి అనేది ఉండదు. చిన్న టెన్షన్ మాటలలో కనిపించింది, అది లేకుండా ప్రయత్నం చేసుకోవాలి అని సూచన చేస్తున్నాను. శ్లోకానుసంధానం అంతా స్పష్టంగా ఉంది. విషయ వివరణలో సౌందర్యం దగ్గరకు వచ్చేసరికి రూపశ్రీయా పరమయ అన్న చోట రామచంద్రస్వామి సౌందర్యాన్ని కూడా ఒకసారి జ్ఞాపకం చేశారు. చాలా బాగుంది. మనం నిన్న భగవద్ రామానుజులని అలాగే మన ఆచార్యులైనటువంటి చిన్నజీయర్ స్వామి వారి గురించి చెప్పుకున్నాము. సౌందర్యంలో సాటి లేనివాడు రామచంద్రస్వామి కనుక అని రామ సౌందర్యాన్ని కూడా విభవ రూపంగా గమనించటం అనేది అభినందనీయం. అయితే ఉద్యతాసేరేరపి అనేటటువంటి మాట, అంటే ఆయుధాన్ని ఎత్తినవాడు కూడా, కత్తి ఎత్తినవాడు కూడా కత్తి దించే అంతగా హృదయానికి ఆకర్షకంగా ఉంటుంది హనుమత్ స్వామి యొక్క మాటలు అని వాల్మీకి మనకు అక్కడ చెప్తారు. దాన్ని రామ సౌందర్యం దగ్గర అన్వయించారు. భావనలో తప్పు లేదు, కానీ నిజానికి అక్కడ కత్తి ఎత్తి కూడా హరి రాక్షసులు అని కాకుండా శత్రువులు కత్తి ఎత్తి వధించాలన్నప్పుడు కూడా ఈయన మాటలు వింటే ఆ హృదయాకర్షకంగా ఉండి ఆ పనిని మరిచిపోతారు, ఈయన వైపు ఆకర్షితులవుతారు అని కస్య నారాధ్యతే చిత్తం ఉద్యతాసేరేరపి అని వాల్మీకి మహర్షి మనకి హనుమత్ స్వామి యొక్క వాగ్వైభవాన్ని చెప్పేటప్పుడు తెలియచేస్తారు. రామ సౌందర్యం కూడా అలాంటిదే అనుకున్నంత వరకు పర్వాలేదు మనకి. ఇక చిన్న రెండు సవరణలు ఉన్నాయి. ధామ్నః అని అన్నారు. ధామ్నా అని దీర్ఘాన్ని అక్కడ ఉంది. పరమేణ ధామ్నా అనేది అక్కడ మనం సవరించుకోవాలి. అలాగే భగవద్ రామానుజులు భవిష్యత్ ఆచార్యులు అని చెప్పినటువంటి యామునుల వారు అముదల్వన్ కాదు ఆముదల్వన్ ఇవన్ ఆముదల్వన్, అక్కడ కూడా దీర్ఘం ఉంటుంది. థామ్నా దగ్గర కూడా దీర్ఘం ఉంటుంది. మరొకటి, ఏ రకంగానూ ఎంచడానికి అవకాశం లేని రీతిలో చక్కటి సంస్కారం కలిగి చక్కటి మాటలతో, అది కూడా ఏదో చూసి చదువుతున్నట్టుగా కాకుండా వివరణ చేస్తున్నట్లుగా భావగర్భంగా అందించగలిగేటటువంటి వాగ్వైభవం కృష్ణకుమారికి ఉంది. ఆచార్య అనుగ్రహంతో అది పరిపూర్ణంగా ఇంకా ఇంకా అతిశయాన్ని పొంది
సద్గ్రంథ అధ్యయనం ద్వారా సద్విషయాలని 10 మందికి అందించేటటువంటి సదవకాశానికి కారకం కావాలి. దానికి ఆచార్య అనుగ్రహం, భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి అని మనం ప్రార్థన చేసుకుంటూ ఈనాటి గోష్ఠిని ప్రారంభం చేసుకుందాం. ఇవాళ మంచి రోజు, మనకి ఇష్టమైనటువంటి రోజు, వ్రతం పాటించేటటువంటి రోజు, ఫలితం ద్విగుణంగా కలిగేటటువంటి రోజు. అందులో శనివారం కూడా, ఏకాదశి శనివారం చాలా అద్భుతమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా కలియుగ వెంకటేశ్వర స్వామి పాదారవింద సన్నిధిని దాసోహ సమర్పణం చేసుకుంటూ ఏకాదశి ప్రయుక్తంగా మనం చేస్తున్నటువంటి ప్రతి సత్కార్యానికి కూడా భగవద్ అనుగ్రహంతో ద్విగుణమైనటువంటి ఫలితం లభిస్తుంది. కనుక ఈ సద్గ్రంథ అధ్యయన సమయాన్ని మనం త్రికరణ శుద్ధిగా చేసుకుందాము, భగవద్ అనుగ్రహాన్ని పొందుదాం. ముందుగా శ్లోక అనుసంధానాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీవత్సాంకం నమస్యామి భక్త్యా గురు శిఖామణిం యస్య రత్నాయతే పంచస్తవీ స్తోత్ర సరేద్భుత జేతు జేతు నిత్యం దేశికః కూరనాథో జేతు జేతు పుణ్యా జన్మభూమిస్తదీయ జేతు జేతు సూక్తిః తస్య భవ్యానుభావ్యా జేతు జేతు పంక్తిః తద్విదాం మే గురూణాం యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయమేనే అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. తత్వార్థ తత్పర పరస్య తవేద వాక్యైః సామర్థ్యత స్మృతిభిరప్యథ తాదృశీభిః త్వామేవ తత్వపర సాత్విక సత్పురాణైః దేవజ్ఞధీభిరపి నిశ్చినుమః పరేశం. అన్యత్ర తు క్వచన కేచిదిహేశ శబ్దాత్ లోక ప్రసిద్ధిముపగమ్యతమీ సమాహుః తైశ్చ ప్రసిద్ధి విభవస్య సమూలతాయై గ్రాహ్యాత్రయీ త్వయి తు సాచ్యుత సమ్ముఖీనా యః ఖల్వణోరణుతరో మహతో మహీయాన్ ఆత్మా జనస్య జనకో జగతశ్చ యోభూత్ వేదాత్మక ప్రణవ కారణవర్ణవాచ్యం తన్వాం వయంతు పరమేశ్వర మామనామః. ఆత్మేశ్వరోసి న పరోస్తి తవేశ్వరోన్యో విశ్వస్య చాధిపతిరస్య పరాయణం చ నారాయణాచ్యుత పరస్త్వమిహ ఏక ఏవ బ్రహ్మాదయోపి భవదీక్షణలబ్ధసత్తాః నిత్యస్వమాభ్యధికవర్జిత ఊర్జితశ్రీః నిత్యక్షరే దివి వసన్ పురుషః పురాణః సత్వప్రవర్తనకరో జగతోస్య మూలం నాన్యస్త్వదస్తి ధరణీధర వేదవేద్యః ఎంభూత భవ్యభవదీ సమనీసమాహుః అంతఃసముద్రనిలయం యమనంతరూపం యస్య త్రిలోకజననీ మహిషీ చ లక్ష్మీః సాక్షాత్ స ఏవ పురుషోసి సహస్రమూర్ధా సర్వశ్రుతిష్వనుగతం స్థిరమప్రకంప్యం నారాయణాహ్వయధరం త్వమివానవజ్యం సూక్తంత పౌరుషమశేష జగత్పవిత్రం త్వాముత్తమం పురుషమీసముదాజహార ఆనందమైశ్వరవమాంగ్మనసావగాహ్యం ఆమ్నా శుశుస్సత గుణోత్తరితక్రమేణ సోయం తవైవ నృషి స్వమిహాంతరాత్మా త్వం పుండరీక నయనః పురుషశ్చ పౌష్ణః యన్మూల కారణమబుధ్యత సృష్టివాక్యైః బ్రహ్మేతి వా సదితి వాత్మగిరాథవా తత్ నారాయణస్త్వితి మహోపనిషద్బ్రవీతి సౌబాలికీ ప్రభృతయోప్యనుజగ్మురేనాం జ్యోతిః పరం పరమతత్వమధోపరాత్మా బ్రహ్మేతి చ శ్రుతిషు యత్పరవస్త్వధీతం నారాయణస్తదితి తద్విసి నష్టి కాచిత్ విష్ణోః పదం పరమమిత్య పరాగృణాతి సంతీదృశ్రుతి శిరస్సు పరస్సహస్రాః వాచస్తవ ప్రథయితుం పరమేసి తృత్వం కించేహ నవ్యజగణః క్రిమిధాతృభేదం రామం జగంతి నిగిరం పునరుద్గిరంశ్చ రూపశ్రియా పరమయా పరమేణ ధామ్నా చిత్రైశ్చ కైశ్చిదుదితైః భవతశ్చరిత్రైః చిహ్నైరనిహ్నవ పరైరపరైశ్చ కైశ్చిత్ నిశ్చిన్వతే త్వయి విపశ్చిత ఈశితృత్వం. అంతవరకు నిన్న మనం అనుసంధానం చేసుకున్నాము అర్థంతో. ఇవాళ మనం 29వ శ్లోకాన్ని అనుసంధానం చేసుకోవాలి. మన అభ్యాసంలో భాగంగా మనం నిన్న చెప్పుకున్నటువంటి శ్లోకంలో ఉన్న 1-2 పదాలు ఇంతకు ముందు శ్లోకాలలో
ఎక్కడ వచ్చాయి అనే దాన్ని ఒక్కసారి గమనించుకుంటూ కొత్త శ్లోకాన్ని మనం తెలుసుకుందాం. నిన్న కూడా మనం అంతకు ముందు శ్లోకంలో ఉండేటటువంటి పదాలని ఇహ ఈదృశ అనే పదాలని గమనించుకున్నాం. నిన్న మనం చెప్పుకున్నటువంటి శ్లోకంలో ధామ అనేటటువంటి ఒక పదం వచ్చింది చూడండి. పరమేణ ధామ్నా అనేటటువంటి ఒక ప్రయోగం ఉంది. పరమేణ ధామ్నా అంటే గొప్పదైన ఉత్కృష్టమైనటువంటి స్థానము చేత అని మనం అక్కడ అర్థాన్ని చెప్పుకున్నాం. పరమపదనాథుడు అని చెప్పబడే, పరంధాముడు అని చెప్పబడేటటువంటి స్వామి యొక్క నిత్యవాస స్థానము అని పరమపదాన్ని చెప్తోంది అని అనుకున్నాం. అధామ అనే పదం మనకి ఏ ఏ శ్లోకాలలో ఇంతకు ముందు వచ్చింది అనేది ముందుగా మనం గమనిద్దాం. ఇంకోటి చెప్తే అది ఇది కూడా పెడతారు, కన్ఫ్యూజ్ అవుతాము. ముందుగా ధామ అనే పదాన్ని చూద్దాం. వెరీ గుడ్. మూడవ శ్లోకం మనం రోజు చదువుకుంటాం, పరాంకు శాస్త్రకంలో ఉండేటటువంటి శ్లోకం. అచ్యుత దివ్య ధామ అనేటటువంటి పదప్రయోగం, అచ్యుతుని యొక్క దివ్యమైనటువంటి ధామము అని అక్కడ మనం చెప్పుకుంటాం. ఇక్కడ పరమేణ ధామ్నా అనేటటువంటి పదప్రయోగంలో మనకి ఏ అర్థముందో అక్కడ అదే అర్థముంది. భగవంతుడు ఉండేటటువంటి స్థలం పరమపదం లాంటిది, పరమపదము. అలాగే ఆయన ఉండేటటువంటి స్థలం ఏది అననంటే సఠగోపులు అననంటూ అచ్యుత దివ్యధామా జియాత్ అని అచ్యుతని నిత్యవాసంగా ఉండేటటువంటి శఠగోపులని గురించి మనం చెప్పుకున్నాం. అది కాకుండా మరొక చోట కూడా ఉంటుంది. ఇంకా ఎక్కడుంది అనే దాన్ని చూడండి. నిన్న చెప్పుకున్న 28 నిన్నటి శ్లోకం నుంచే మనం వెనక్కి వెళుతున్నాము. ఈ ధామ అనేటటువంటి పదం ఇంకా మనకి ఇంకొక శ్లోకంలో కూడా ఉంది. జాగ్రత్తగా హడావిడి లేకుండా గమనించి, వెరీ గుడ్ వెరీ గుడ్. 7వ శ్లోకం. పెద్దలు కూడా ఇంత అవధానంతో వీటిని గుర్తించి చెప్తున్నారు, చాలా సంతోషం. వెరీ గుడ్. 7వ శ్లోకం. ఆమ్నాయమూర్ధనిచ అని ఉన్న చోట యద్ధామ వైష్ణవమభీష్ణతరం చకాస్తి అని ఉంది. అక్కడ ధామ అనేటటువంటి ఆ పదానికి మనం స్థానము అని కాకుండా, మన చూడండి తద్విష్ణోః పరమం పదం అన్నప్పుడు ప్రాప్యమైనటువంటి విష్ణు స్వరూపము అని అర్థం చెప్పుకున్నట్టుగా, తద్యద్ధామ ఏ ధామ అయితే ఉన్నదో అని చెప్పినప్పుడు, వైష్ణవం ధామ అని చెప్పినప్పుడు విష్ణువు యొక్క స్వరూపము అని అక్కడ మనం అర్థాన్ని వివరణ చేసుకున్నాం. దానికి ముందు 6వ శ్లోకంలో కూడా వైష్ణవం పదం అని మరొక ప్రయోగం ఉంది. ధామ కాకపోయినా విష్ణు పదము అని ప్రయోగము ఉంది, విష్ణు ధామము అని కూడా ప్రయోగం ఉంది. ఆ ధామము అన్నప్పుడు, భగవత్ స్వరూపము అన్నప్పుడు తేజోవంతమైన స్వరూపము అని, అక్కడ ధామ శబ్దానికి తేజస్సు అని మనం వివరణ చేసుకున్నాం. ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ధామ అంటే నెలవు అని అర్థం. ధామ అంటే పదము పొందదగినది అని అర్థం. ధామ అంటే తేజోరూపమైనటువంటి స్వరూపము అని అర్థం. అచ్యుత దివ్య ధామ అన్న చోట, పరమేణ ధామ్న అన్న చోట భగవంతునికి నెలవైనటువంటి పరమపదము చెప్పబడుతోంది. యద్ధామ వైష్ణవం అని 7వ శ్లోకంలో ఉండేటటువంటి ప్రయోగం ద్వారా తేజము అని, తేజస్వరూపము అని అక్కడ చిన్న అర్థభేదంతో మనం వివరణ చేసుకున్నాం. 3వ శ్లోకంలో, 7వ శ్లోకంలో, మళ్ళీ 28వ శ్లోకంలో మనకి ధామ అనేటటువంటి పదం ప్రయోగింపబడింది, గుర్తుపెట్టుకుందాం. అలాగే నిన్న మనం చెప్పుకున్నాము కైశ్చిత్ అనేటటువంటి పదం. ఆ కైశ్చిత్ అనే పదం కాకపోయినా అలా అనిపించేటటువంటి మరొక రెండు పదాలు ఇంతకు ముందు కూడా ఒకసారి మనం దాన్ని చూసుకున్నాము. కాచిత్, కేచిత్ అని రెండు పదాలు వచ్చాయి. వాటిని మనం ఇంతకు ముందు వివరణ చేసుకున్నాం. ఇప్పుడు అర్థం మాత్రం మనం తెలుసుకుంటే సరిపోతుంది. కైశ్చిత్ కొన్నింటి చేత అని అర్థం. కైహి అనేది బహువచనం, కహ అనేది ఏకవచనం. క్వచన
కేచిత్ అన్న చోట కొంతమంది అని చెప్పుకున్నాము, కైశ్చిత్ అంటే కొన్నింటి చేత అని ఇక్కడ అర్థాన్ని మనం చెప్పుకోవాలి. ఈ సమానగా మనకి ధ్వనిస్తూ ఉండేటటువంటి శబ్దాలు, సమానమైనటువంటి శబ్దాలలో ఉండేటటువంటి అర్థభేదము, వీటిని మనం గమనించుకుంటూ ముందుకి సాగాలి. అలాగే క్రియాపదం ఇందులో ఉన్నది, నిన్న చెప్పుకున్న శ్లోకంలో ఉండే క్రియాపదము అంతకుముందు వచ్చినటువంటి ఒక శ్లోకంలో కూడా మనకి ప్రయోగింపబడింది. నిశ్చిన్వతే అని ఇక్కడ ఉంది, నిశ్చినుమహ అని 17వ శ్లోకంలో మనకి ప్రయోగించారు. నిశ్చినుమహ అంటే నిశ్చయం చేసుకుంటున్నాము అని అర్థం చెప్పుకున్నాం. నిశ్చిన్వతే అన్న చోట ఎవరు ఇక్కడ ఇలా నిశ్చయం చేస్తున్నటువంటి వారు బ్రహ్మవేత్తలు కనుక నిశ్చిన్వతే నిశ్చయము చేస్తున్నారు, నిర్ణయాన్ని చేస్తున్నారు అని చెప్పుకున్నాం. ఈ క్రియాపదము ఆ క్రియాపదము ఇంచుమించుగా ఒకలాగే మనకు అనిపిస్తున్నాయి అనేటటువంటి ఒక సామ్యాన్ని మనం గుర్తిస్తూ నిన్నటి శ్లోకంలో వేదవేత్తలైనటువంటి వారు అనేక రకాలుగా పరిశీలించి విషయాన్ని స్థిరంగా చెప్పేటటువంటి వారు పరమాత్మ యొక్క పరత్వాన్ని ఎలా నిశ్చయిస్తున్నారు, వేటి ద్వారా నిశ్చయిస్తున్నారు అంటే దానికి ఒక 4 కారణాలని చూపించారు. ఆయన స్వరూపము, ఆయన స్వభావము తెలియచేసేటటువంటి కారణాలు. 1, ఉత్తమోత్తమమైనటువంటి విగ్రహ శోభ, అందము. 2, ఆయన ఉండేటటువంటి ఉత్కృష్టమైనటువంటి స్థానము. 3, ఆయన చేసినటువంటి అద్భుతమైనటువంటి లీలలు, చేష్టలు. 4, ఆయనకే ఉండేటటువంటి కొన్ని విలక్షణమైనటువంటి గుర్తులు అని 4 మనకి చెప్పారు. ఇలా సంఖ్య వచ్చేటప్పుడు మనం ఇంతకు ముందు కూడా సంఖ్యాబద్ధంగా చెప్పబడినటువంటి కొన్ని శ్లోకాలని, కొన్ని విషయాలని జ్ఞాపకం చేసుకోవాలి అని అనుకున్నాం. ఎక్కడా అంటే పురుష సూక్తానికి, నారాయణునికి ఉండేటటువంటి సామ్యం. ఎన్నింటిలో చెప్పబడింది, నీలాంటిదే పురుష సూక్తం, నీలాగే అని చెప్పారు. పురుష సూక్తానికి, నారాయణానువాకానికి ఉండేటటువంటి సామ్యం. అలాగే 17వ శ్లోకం ఇప్పుడు పెడుతున్నాను కదా, ఆ 17వ శ్లోకంలో కూడా మనకి పరతత్వ నిర్ణయం, నిశ్చినుమహ అని చెప్పారు కదా, అక్కడ కూడా ఎన్ని కారణాలు చెప్పారు, 5 అని అనుకున్నాం మనం. అలాగే అక్కడ తాత్పర్య లింగాల గురించి మనం చెప్పుకున్నాము, అవి 6 అని అనుకున్నాం. అలాగే పురుష సూక్తానికి, నారాయణునికి ఉండేటటువంటి సామ్యములు 6 మనకి చెప్పబడ్డాయి అని ఆ శ్లోకంలో మనం అనుకున్నాం. 8వ శ్లోకం అది, పురుష సూక్తం నీలాగే పరతత్వాన్ని స్థాపిస్తోంది, నారాయణుడికి ఉండేటటువంటి వైభవాలన్నీ పురుష సూక్తంలో కూడా ఉన్నాయి అని మనం చెప్పుకున్నాం కదా. అది 23వ శ్లోకం, అదే గుర్తుపెట్టుకోండి. 23, 24 రెండూ కాదు, 24లో ఆనంద గుణ వైభవం చెప్పబడింది, 23లో పురుష సూక్తము త్వమివ అనవజ్యం అన్న చోట అక్కడ సామ్యాలు చెప్పబడ్డాయి. అలాగే ఇందులో కూడా సంఖ్యతో మనం గుర్తుపెట్టుకోవటానికి విపశ్చితులైనటువంటి వారు పరమాత్మ యొక్క పరత్వాన్ని, పరమేశితృత్వాన్ని నిర్ణయం చేస్తూ ఉండేటటువంటి కారణములు 4 అన్నారు. దీనికి సమానంగా ఉండేటటువంటి స్తోత్ర రత్నంలో, ఆళ్వందార్ స్తోత్రంలో ఉండేటటువంటి ఒక శ్లోకాన్ని మనం గుర్తు చేసుకుంటే, త్వాం శీల రూప చరితేహి అనేటటువంటి ఒక శ్లోకం. మీకు బాగా స్తోత్రరత్నంతో ఈ మధ్య ఇంకా బాగా పరిచయం అయింది కనుక మళ్ళీ దాన్ని వివరణ చేసుకోక్కర్లేదు. త్వాం శీల రూప చరితేహి పరమ ప్రకృష్ట అంటూ ఆ శ్లోకం మనకి సాగుతుంది. అయినా ఇంత బలమైన కారణాలు ఉన్నప్పటికీ కూడా నైవ అసుర ప్రకృతయః ప్రభవంతి బోద్ధం అంటారు అందులో. ఆసురీ ప్రకృతి ఉన్న వాళ్ళకి ఇన్ని రకాలైనటువంటి విషయాలు స్పష్టంగా కనపడుతున్నా దాన్ని వారు గుర్తించలేకపోతారు అని అంటారు. మరి గుర్తించగలిగేటటువంటి వారు ఎవరు అంటే, మర ఆ తర్వాత శ్లోకంలో చెప్తారు,
మాయాబలేన భవతాపి నిగుహ్యమానం పశ్యంతి కేచిదనిసం త్వదనన్య భావాః. ఈ శ్లోకం కూడా మనం ఇంతకుముందు సందర్భానుసారంగా వివరణ చేసుకున్నాం. అలా త్వదనన్య భావాః అని చెప్పిన వారు చూడగలుగుతున్నారు అన్నట్టుగానే విపశ్చితః అని ఇక్కడ మనకి పదప్రయోగం చేశారు. అలా నిర్ణయం చేస్తున్నారు అని అన్నప్పుడు అనిహిన్నవ పరైహి అపరైశ్చ చిహ్నైహి. అనిహ్నవ పరములు అన్న చోట జాగ్రత్తగా మనం తెలుసుకుందాము అని అనుకున్నాము. నిహ్నవము అంటే అపలాపము అని, కాదు 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 అని దాన్ని దాచిపెట్టేటటువంటి ప్రయత్నం, అలాంటివి కావు పరమాత్మకు ఉండేటటువంటి. అపరైశ్చ కైశ్చిత్ చిహ్నై, మరికొన్ని చిహ్నములు గుర్తులు అని చెప్పుకున్నాం. ఇక పరమాత్మ యొక్క చిత్రమైనటువంటి చేష్టలు అని చెప్పారు కదా, చిత్రై కైశ్చిత్. ఈ కైశ్చిత్ అన్న పదం నిన్నటి శ్లోకంలో మనకి రెండు సార్లు వచ్చింది, గమనించండి. అలా స్వామి చేసినటువంటి చేష్టలు, నిన్న మనం రామచంద్రుడు సేతువు కట్టడం, అందరికీ మోక్షాన్ని ఇవ్వడం, ఇప్పుడు కృష్ణకుమారి మళ్ళీ దాన్ని మననం చేసి చెప్పారు కదా, వాటన్నిటికంటే కూడా పరమాత్మ మాత్రమే, పరతత్వము మాత్రమే చేయగలిగినటువంటి, అంటే ఇది పరతత్వానికే సాధ్యం, ఇంకెవ్వరూ ఇలా చెయ్యలేరు అని చెప్పడానికి తగినటువంటి రీతిలో రాముడుగా కృష్ణుడుగా మానవుడుగా పుట్టినప్పటికీ కూడా, నేను మానవుడినే అని అంటున్నప్పటికీ కూడా ఆయన చేసినటువంటి కొన్ని చేష్టలు మనకి లిస్ట్ అవుట్ చేశారు. దాంట్లో మనకి వ్యాఖ్యానంలో పెరియాళ్వార్ తిరుముడిలో ఒక పాసురాన్ని ఇచ్చారు చూడండి, పేజ్ నెంబర్ 158. నిన్న అన్నిటికీ ఆకరాలు చూసి పెట్టారు, ఆ నెంబర్లు అక్కడ వేసుకోండి అని అన్నాను. అలాగే కోలమామణియారమం అనేటటువంటి పాసురం రాలేదు అని అనుకున్నా, దాన్ని మళ్ళీ ఇచ్చేసినారు మరొక ఆమె, దాన్ని కూడా చూసి పెట్టారు. అది అమలనాది పిరాన్లోదే, మనకి గుర్తు రాదు కానీ అది మనకు సులభంగా ఉండేటటువంటి నిత్యానుసంధానం, ఎలాగ మనం చదువుకుంటాం కాబట్టి. నిన్న వటపత్ర సాయి గురించి చెప్పుకున్నాం కదా, ఆ వటపత్ర సాయిని గురించి చెప్తున్నట్టుగా ఉండేటటువంటి దివ్యమైనటువంటి తిరుమేనుని వర్ణించేటటువంటి పాసురం అమలనాది పిరాన్లో 9వ పాసురం, ఆ నెంబర్ కూడా అక్కడ మీరు వేసుకోండి. మనకి 158వ పేజీలో కింద నుంచి 3వ లైన్లో మాధవత్తోన్ పుత్తిరన్ పోయ్ అనేటటువంటి పెరియాళ్వార్ల పాసురం ఒకటి ఇచ్చారు. ఇక్కడ మనం కొంచెం ఒక్కసారి ఇంతకు ముందు చదువుకున్నటువంటి రెండు స్తోత్రాలలో ఉండే ఒక శ్లోకాన్ని మనం ఐడెంటిఫై చేసుకునే ప్రయత్నం చెయ్యాలి. ఇక్కడ మాధవత్తోన్ పుత్తిరన్ పోయ్ అనేటటువంటి ఆ పాసురం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి చిత్రమైనటువంటి ఒక చేష్టని ఇక్కడ ప్రస్తావన చేస్తోంది. ఆ చేష్ట ఏది అంటే, రాముడైనా కృష్ణుడైనా చనిపోయిన వారిని మళ్ళీ బ్రతికించటం అనేటటువంటి ఒక అద్భుతమైనటువంటి సన్నివేశానికి సంబంధించినటువంటి అంశం. దీన్ని పూర్తిగా లిస్టౌట్ చేసి పెట్టారు మనకి సుందర బాహుస్తవంలో ఉండేటటువంటి ఒక శ్లోకంలో, జ్ఞాపకం తెచ్చుకోండి. లంకాయుద్ధహతాన్ హరీన్ అంటూ ఆ శ్లోకం ప్రారంభం అవుతుంది. ఆ శ్లోకం 8వ శ్లోకమో గుర్తించగలిగితే ప్రయత్నం చేయండి. సుందర బాహుస్తవంలో లంకాయుద్ధహతాన్ అనేటటువంటి శ్లోకపాదంతో ప్రారంభమయ్యేటటువంటి శ్లోకం, చివరిలో ఎవరో ఒకరు దాన్ని అనుసంధానం చేద్దరు గాని. అలాగే అదే సన్నివేశాన్ని అందులో కొన్నింటిని, వెరీ గుడ్, 124వ శ్లోకం. ఈ అంశం గుర్తొచ్చినప్పుడల్లా మనం ఎక్కడ చదువుకున్నాము, ఎందులో ఉంది అనే విషయం మీదకి మన దృష్టి వెళుతూ ఉండాలి, అప్పుడే మనం వెతుక్కోగలుగుతాం. 124వ శ్లోకంలో రామచంద్రుడు ఎవరెవరిని బతికించాడు, శ్రీకృష్ణుడు ఎవరెవరిని మళ్ళీ బ్రతికించి తెచ్చాడు అనేటటువంటి కొన్ని ఐతిహ్యాలని మనకక్కడ లిస్టౌట్ చేస్తూ ఒక శ్లోకాన్ని చెప్పారు. తర్వాత ఎవరో ఒకరు ఆ శ్లోకాన్ని అనుసంధానం చేద్దరు గాని. ఇక్కడ చెప్తూ ఉండేటటువంటి, అలాగే శ్రీకృష్ణ వైభవాన్ని చెప్పేటప్పుడు అతిమానుష స్తవంలో కూడా మనకి ఈ సాందీపని కుమారుణ్ణి బ్రతికించి తీసుకురావడం, ఉత్తర గర్భంలో ఉండేటటువంటి ఆ పరీక్షిత్తుని బ్రతికించటం, ఇలాంటి సన్నివేశాలని వర్ణిస్తూ చెప్పినటువంటి ఒక శ్లోకం ఉంటుంది. సంజీవయన్నపి అని ఆ శ్లోకం ప్రారంభమవుతుంది.
ఈ రెండు శ్లోకాలు కూడా ఒకసారి చివరిలో చదువుదురు గాని సిద్ధంగా ఉండండి. ఆ శ్లోక సంఖ్య కూడా చెప్పండి. ఇక్కడ పెరియాళ్వారి తిరుమలలో ఇచ్చినటువంటి పాసన, వెరీ గుడ్, 58వ శ్లోకంలో సాందీపని కుమారుడిని బ్రతికించి తీసుకుని వచ్చుట అని ఒక సన్నివేశం. ఇది మనం ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం. అప్పుడు ఇంకా వివరంగా అన్ని కథలని మనం చెప్పుకున్నాము. సాందీపని అనేటటువంటి ఒక బ్రాహ్మణుని దగ్గర శ్రీకృష్ణుడు విద్యాభ్యాసం చేసి గురుదక్షిణ ఇస్తాను అన్నాడు. నాకు కుమారుడు చనిపోయాడు, బ్రతికించి తీసుకురా అన్నాడు. ఆ కుమారుణ్ణి తీసుకురా అన్నాడు. ఎలా చనిపోయాడు అంటే ప్రభాస తీర్థంలో ఆడుకుంటూ ఉన్నాడు. అలా ఆడుకుంటున్నటువంటి పిల్లవాడిని పంచజనుడు అనేటటువంటి ఒక రాక్షసు, ఒక అల వచ్చింది. ఆ అల వల్ల సముద్రంలో మునిగిపోయాడు. ఆ సముద్రంలో ఒక రాక్షసుడు ఉన్నాడు, ఆయన మింగేశాడు. మళ్ళీ ఆ పిల్లవాడు కనపడలేదు. ఈ కథంతా మీకు తెలుసు కదా. ఇది ఎందుకు అంటే పాంచజన్యం అని స్వామి ధరించేటటువంటి శంఖానికి ఉండేటటువంటి ఒక విలక్షణత్వాన్ని కూడా ఈ కథ ద్వారా మనకి చెప్తూ ఉంటారు. ఇప్పుడు తర్వాత ఈ శ్రీకృష్ణ బలరాములు వచ్చి చదువుకుంటే కుచేలుడు కూడా అక్కడే కదా క్లాస్మేట్, అప్పుడు గురుదక్షిణగా పిల్లవాడిని తీసుకురమ్మంటాడు. నాకేం అక్కర్లేదు అనాలి, కానీ భార్యకి ఆనందం కలుగుతుందని తీసుకుని రమ్మన్నాడు. వెళ్ళాడు సముద్రుని దగ్గరికి, పిల్లవాడిని ఇమ్మన్నాడు. అంటే లేదు, పంచజనుడు మింగేశాడు అని అన్నాడు ఆయన. ఆ పంచజనుడి తాలూకు గర్భంలో ఉంటాడేమో అని ఆయనని చీలిస్తే అందులో పాంచజన్యం అనేటటువంటి ఒక శంఖం కనపడింది, అది ఈయన తీసుకున్నాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఎక్కడున్నాడు అంటే సముద్రుడు లేడని చెప్పాడు, యమలోకంలో ఉన్నాడు. ఆ యమలోకంలో యాతనా శరీరంతో ఉండేటటువంటి ఆ పిల్లవాడిని అడిగి తీసుకొని వచ్చి గురువుగారికి దక్షిణగా ఇచ్చినటువంటి సన్నివేశం. ఇవి సామాన్యులైనటువంటి వారు చేసేటటువంటి పనులు కావు కనుక చిత్రై కైశ్చిత్ అని విచిత్రములైనటువంటి చేష్టలుగా పెరియాళ్వార్ల పాసురాన్ని ఇక్కడ ఇస్తున్నారు. ఈ పాసురం అంతా మనం చదవకపోయినా వినండి. మాధవతోన్ అని మొదలవుతోంది కదా, ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారని ఈ పాసురాన్ని నేను చెప్తున్నాను. మాధవన్ అనేసరికల్లా మాధవుడు అని మీకు ఆ పదం మాధవుణ్ణి చెప్తోంది అన్నట్లుగా వినిపిస్తుంది, కానీ ఇక్కడ మాతవత్తోన్ అని విడదీసుకోవాలి. పాసురాలను కూడా మనం గమనించాలి కనుక మీకు నేను మళ్ళీ వివరణ చేస్తున్నాను. తవం అంటే తపస్సు, మాతవత్తోన్ గొప్పదైనటువంటి తపస్సు చేసిన అంటే ఆ బ్రాహ్మణుని యొక్క వైభవాన్ని చెప్తున్నారు. వేదజ్ఞుడైనటువంటి తపస్సంపన్నుడైనటువంటి మాధవతోన్ పుత్తిరన్ పోయ్, ఇక మిగిలిందంతా మనకు అర్థమైపోతుంది. ఆ బ్రాహ్మణుని యొక్క తపస్సంపన్నుడైనటువంటి ఆయన యొక్క కుమారుడు వెళ్ళి మరికడల్ వాయి మాండానై, మరికడల్ వాయి మాండానై అలలతో ఎగిసిపడుతూ ఉండేటటువంటి సముద్రంలో ఆయన మాండాన్ జీవనాన్ని కోల్పోయినాడు. ఓదు విత్త తక్కనయా, తనని చదివించాడు కాబట్టి ఆ గురువు ఇచ్చినటువంటి విద్యకి దక్షిణగా, గురు దక్షిణ తక్కనై అంటే దక్షిణ అని గుర్తుపెట్టుకోండి. ఓదు విత్త తక్కనై గురు దక్షిణగా ఉరు ఉరువే కొడుతు, ఉరు ఉరువే కొడుతు తీసుకురావడం కూడా ఎలాగా అంటే ఎలా తప్పిపోయాడు, ఎలా సముద్రంలో పడిపోయాడు అదే రూపంతో తీసుకుని వచ్చి ఇచ్చాడు అని ఒక అద్భుతమైన సన్నివేశం. ఇలాంటి దివ్యమైనటువంటి చేష్టల ద్వారా ఆయనే పరమేశ్వరుడు అని మేం నిశ్చయం చేసుకుంటున్నాము అన్నారు. ఇందులో చివరిలో మీరు అనుసంధానం చేయవలసినవి సుందరబాహుస్తవంలో శ్లోకము, అతిమానుష స్తవంలో శ్లోకము, మాధవత్తోన్ పుత్తిరన్ పోయ్ అనేటటువంటి పెరియాళ్వార్ తిరుమలలో ఉండేటటువంటి పాసురము, కోలమామణియారం అనేది నిన్న మనం చెప్పుకున్నాము వటపత్ర సాయిది, మళ్ళీ అమలనాథపురాన్ మనం చెప్పుకుంటాం కనుక అది అప్పుడు చదువుకున్నప్పుడు మనం దాన్ని రిఫర్ చేసుకోవచ్చు. ఇంకా తిరువాయుమిషిలో పాసురాలు ఉన్నాయి, కానీ సమయం మనకి చాలదు కనుక ఇవాళకి ఈ మూడు అనుసంధానం చేద్దరు. కానీ ఎవరికి శ్రద్ధ ఉంటే వారు సిద్ధంగా ఉండండి. ఇప్పుడు మనం 29వ శ్లోకాన్ని అర్థంతో తెలుసుకుందాం. ముందుగా శ్లోకానుసంధానం చేస్తున్నాను. యస్యాహ కటాక్షణమనుక్షణమీశ్వరాణాం ఐశ్వర్య హేతురితి సర్వజనీనమేతత్ తాం శ్రీరితి
त्वदुपसंश्रयणान्निराहुः त्वां हि श्रियश्रियमुदाहुः उदारवाचः। మరొకసారి చదువుతాను. యస్యాః కటాక్షణమనుక్షణమీశ్వరాణాం ఐశ్వర్యహేతురితి సర్వజనీనమేతత్ తాం శ్రీరితి త్వదుపసంశ్రయణాన్నిరాహుః త్వాం హి శ్రియశ్రియముదాహురుదారవాచః. ఈశితృత్వం అనే మాట మరొక శ్లోకంలో కూడా ఉంది అని పెడుతున్నారు. గుడ్, మంచి అబ్జర్వేషను. కాకపోతే అన్ని పదాలని వెతుక్కుంటే మనకి సమయం చాలదు కదా అని రోజుకి ఒకటో రెండో పదాలు చూద్దాము అని అన్నాను. మీకు ఆ దృష్టి ఉన్నప్పుడు చక్కగా ఇంతకు ముందు వచ్చినటువంటి శ్లోకాలలో ఈ శ్లోకంలో ఉండే పదాలు ఏవొచ్చేవి అని చూసుకుంటూ గమనించుకుంటూ ఉంటే పదాల మీద ఇంకా పట్టు పూర్తిగా మనకి వస్తుంది. ఇందులో లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని చెప్తున్నారు. వెనుకటి శ్లోకంలో చిహ్నైహి అనిహినవపరై అపరై అని చెప్పిన చోట మనం కొన్నింటిని వివరణ చేసుకున్నాం. శ్రియపతి కావటం, శేషసాయి కావటం లేదా అనంతశయనుడు కావడం, గరుడ వాహనాధీసుడు కావడం, తులసీదామాన్ని ధరించడం, వైజయంతి బాలికని ధరించి ఉండటం, ఇలాంటివన్నీ ఆ పరమేశ్వరుడైనటువంటి పరమాత్మకే విలక్షణమైనటువంటి లక్షణములు అని చెప్తారు. ఇన్నెందుకండి, అవన్నీ అవసరం లేదు, శ్రియపతిత్వం అన్నది ఒక్కటి చాలు అని ప్రత్యేకించి లక్ష్మీపతి అని స్వామి ఎవరైతే లక్ష్మీపతో ఆయనే పరదైవము అని చెప్పినటువంటి శ్లోకాలను మనం ఇంతకు ముందు చెప్పుకున్నామో ఆ లక్షణాలలో ఆ గుర్తులలో శ్రియపతిత్వం అన్న గుర్తు ఒక్కటి చాలు అని ఈ శ్లోకంలో స్పష్టం చేస్తున్నారు. అంటే ఇవాళ మనం అమ్మ వైభవాన్ని తెలుసుకుంటున్నాం. అమ్మ వైభవాన్ని ఎలా తెలుసుకుంటున్నాము అని అంటే అమ్మకి అంత వైభవం కలగడానికి కారణం స్వామి అనే దృష్టితో తెలుసుకుంటున్నాం. ఇంతవరకు మనం తెలుసుకున్న అంశం ఒకలా ఉంటే ఇవాళ మనం తెలుసుకోబోయేటటువంటి అంశం మరికొంత విశదంగా మనకి తెలుస్తుంది. దాని మీద దృష్టి పెట్టుకుందాం మనం. ఇందులో క్రియాపదం ఉదాహు అనేది క్రియాపదం. ఇందులో పదాలు మళ్ళీ మీరు వెనక శ్లోకాలకి ఇవాళ వెళ్ళకండి, రేపు చూసుకుందాం. ఉదాహు అనేది క్రియాపదం. ఉదాహు అంటే ఉదహరిస్తున్నారు అంటే చెప్తున్నారు అని మనం సింపుల్గా ఆ క్రియాపదానికి అర్థం తీసుకుందాం. ఉదాహు అనేది ప్రధానమైనటువంటి క్రియాపదం. ఎవరు చెప్తున్నారు అనంటే ఉదార వాచః. ఇంకా ఈ సందేహం రాలేదేమా అని నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నాను. సార్వజనీనో అని శ్రీపతి స్తుతిమాలలో ఉంటుంది. ఇంకా కొన్ని గ్రంథాలలో కూడా ఉండొచ్చు. మీ దగ్గర ఏ పుస్తకం ఉందో, మన పుస్తకంలో అయితే సర్వజనీనం అనే ఉంది, కానీ శ్రీపతి స్తుతిమాల చూసి ఎక్కువ చదువుతారు కాబట్టి సార్వజనీనం అని ఉంటుంది. కానీ మన వ్యాఖ్యానంలో దానికి సంబంధించినటువంటి ఒక పారాగ్రాఫ్ ఉంది, దాన్ని చదువుకోండి. నేను చెప్పక్కర్ లేకుండానే మీరు దాన్ని కరెక్ట్ చేసుకుంటారు. 161వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో దాని గురించినటువంటి వివరణ మనకి స్పష్టంగా ఇచ్చారు. సార్వజనీనం అనేటటువంటి ప్రయోగము సరి అయినది కాదు, సాధు ప్రయోగము కాదు, సర్వజనీనం అనే ఉండాలి అని ఇక్కడ మనకి స్పష్టంగా చెప్తున్నారు. అందుకని సార్వజనీనం అనే పుస్తకంలో ఉంటే దాన్ని సాకి దీర్ఘం లేకుండా సర్వజనీనం అని కరెక్ట్ చేసుకోండి. ఇప్పుడు క్రియాపదం ఉదాహు అని చెప్పుకున్నాము. ఎవరు ఎవరంటున్నారు అనంటే ఉదార వాచః అంటున్నారు. కర్త కర్తృపదం ఉదార వాచః, ఉదారములైనటువంటి మాటలు కలిగినటువంటి వారు అంటున్నారు. అంటే సకల శాస్త్రార్థాలని తాము తెలుసుకొని ఆ శాస్త్రార్థాలని ఎవ్వరూ ఏది ప్రతిఫలాన్ని అపేక్షించకుండా ప్రేమతో మంచిని అందించాలి అనేటటువంటి ఔదార్యంతో మనకి అందించేటటువంటి మహనీయులు అనర్థం.
ఉదారవాచః. ఈ పదం మనకి ఊర్ధ్వపుంసాం అనేటటువంటి ఒక ప్రయోగాన్ని జ్ఞాపకం చేస్తుంది. మహనీయులైనటువంటి పెద్దలు ఏమిటి వారికి ఉండేటటువంటి ఔదార్యం అంటే, కష్టం వాళ్ళు పడతారు, సులభంగా మనకి మంచిని అందిస్తారు. శాస్త్రాలలో ఉండేటటువంటి విషయాలని అవపోసన పడతారు, అడగక్కర్లేకుండానే అందరికీ దాన్ని అందిస్తారు. అలా అందించినటువంటి మహనీయులే మన కూరత్తాళ్వాన్. కనుక ఇన్ని మంచి విషయాలని మనం ఇంత సులభంగా తెలుసుకోగలుగుతున్నాం. ఉదారవాచః అన్న చోట వివరణ చేస్తారు ఆళ్వార్లు, ఆచార్యులు అందరూ కూడా. ఇక్కడ ఉండేటటువంటి ప్రకరణాన్ని మనం అనుసంధానం చేసుకుంటే, దాన్ని బట్టి చూస్తే లక్ష్మీదేవికి ఆయన ఆశ్రయమనీయుడు అయినాడు కాబట్టి ఆమెకి కూడా గొప్పతనాన్ని కలిగించేటటువంటి వాడవుతున్నాడు అన్న చోట తిరుమంగయాళ్వార్లు చెప్పినటువంటి మాటని, కొంతమందిని వాల్మీకి చెప్పినటువంటి మాటని, అలాగే కూరత్తాళ్వాన్ చెప్పిన మాటని, భట్టరు వారు చెప్పినటువంటి మాటని ప్రసిద్ధంగా మనం గ్రహిస్తాం. కనుక వాళ్ళని మనకి ఇక్కడ లిస్ట్ అవుట్ చేస్తున్నారు. తర్వాత మనం వ్యాఖ్యానంలో దాన్ని తెలుసుకుందాం. ఉదారవాచః అంటే మంచిగా ఔదార్యంతో మంచి మాటలని మనకి అందించేటటువంటి మహనీయులు. ఉదాహు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారు అనంటే, లక్ష్మీదేవి గురించి చెప్తున్నారు, స్వామి గురించి కూడా చెప్తున్నారు. లక్ష్మీదేవి గురించి ఏమని చెప్తున్నారు అంటే, శ్లోకంలో మొదటి పాదానికి రండి. యస్యాహ ఎవరి యొక్క కటాక్షణం కడగంటి చూపు, ఆమె యొక్క ఆ కనుల చివరి నుంచి చూసేటటువంటి చిన్న చూపు చాలు, పూర్తిగా చూడటం లేదు. కటాక్షణం, కటాక్షం అంటాం కదా మనం, అనుక్షణం ప్రతిక్షణం కూడా అంటే ఎప్పుడూ కూడా. ఈశ్వరాణం పాలకులు అని అర్థం. ఇక్కడ ఈశ్వర పదం పరతత్వాన్ని చెప్పటం లేదు. ఈశ్వరులు అంటే అధికారి పురుషులు అయినటువంటి వారు, భగవంతుడు సృష్టించి వారికి కొన్ని బాధ్యతలని అప్పచెప్తే వాటిని వహిస్తూ ఉండేటటువంటి బ్రహ్మ, రుద్ర, ఇంద్రాది దేవతలందరూ కూడా. ఈశ్వరాణం అలాంటి అధికారి పురుషులైనటువంటి వారందరికీ ఐశ్వర్య హేతు, ఐశ్వర్యాన్ని కలిగించేది. ఇక్కడ అనుక్షణం అనేది ఈశ్వరాణం అనే తర్వాత పెట్టుకుంటే, ఈశ్వరాణం అధికారులైనటువంటి బ్రహ్మరుద్రేంద్రాదులకి అనుక్షణం అంటే ప్రతిసారి అనుక్షణం గుర్తొస్తోందండి అని అంటాం. అంటే ఒకసారి గుర్తొచ్చి ఆగిపోవటం లేదు, అలా అది నిత్యము మనకి సాగుతూనే ఉండేటటువంటి ఒక అనుభవం. అలాగే అమ్మ చూపు ఇలాంటి అధికారి పురుషులైనటువంటి వారికి ఎప్పుడూ కూడా నిత్యము కూడా అనుక్షణం ఐశ్వర్య హేతు, ఐశ్వర్యాన్ని కలిగించేది ఇతి అని వేరే చెప్పక్కర్లే అంటాను చూసారా. అలా సర్వజనీనం ఏకత్, అందరికీ తెలిసినటువంటి విషయమే. సర్వజనీనం అంటే సర్వజన విదితం అనర్థం. మనం వాళ్ళకి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేకుండా అందరూ అంగీకరించిందే, అందరికీ తెలిసిన విషయమే అంటాం. తెలుసు కదా, అంటే అది సర్వజనీనం. వేరే ఎవరి ద్వారానో తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైన విషయమో రహస్యమైన విషయమో కాదు, అందరూ అంగీకరించారు దాన్ని, అందరికీ తెలిసినది ఆ విషయం. కనుక సర్వజనీనం ఏతత్, ఏతత్ ఈ మాట సర్వజనీనం అందరికీ తెలిసినది. ఏ మాట అంటే బ్రహ్మరుద్రేంద్రాదులందరికీ కూడా ఎవరి యొక్క చూపు నిత్యమో కూడా ఐశ్వర్యానికి కారకము అని చెప్పబడుతుందో ఆ విషయం అందరికీ తెలుసు. అంటే లక్ష్మీదేవి యొక్క కటాక్షమే ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది ఎంతటి గొప్ప వాళ్ళకైనప్పటికీ కూడా అనే విషయాన్ని, ఎలా అయితే మనం వివరంగా ప్రసిద్ధిని పొంది ఉన్న విషయమో అలా ఆ కటాక్షాన్ని కలిగించి ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి ఆమె ఎవరు అనుకుంటున్నారు అంటే ఆమెని తాం శ్రీ ఇతి, ఆమెని శ్రీ అని అంటున్నారు. ఎందుకంటున్నారు అలాగా అంటే, త్వదుపసంశ్రయణాత్ నిన్ను ఆశ్రయించి ఉండడం చేత నిరాహు, ఇది కూడా ఒక క్రియాపదం. నిరాహు అనేది క్రియాపదం,
ఉదాహు అనేది కూడా క్రియాపదం. రెండు విలక్షణమైనటువంటి క్రియలే. నిరాహు అంటే నిర్వచించి చెప్పారు. ఇదే అనేటటువంటి ఒక ప్రసిద్ధితో ఒక పదానికి ఒక అర్థాన్ని స్థిరంగా చెప్తే నిరుక్తం అంటారు. వేదంలో ఉండేటటువంటి పదాలకి చక్కటి అర్థాన్ని చెప్పేటటువంటి ఒక నిఘంటువు లాంటిది. అలాగే నిరాహు నిరుక్తితో చెప్పారు. ఇదే ఇందువల్లే ఆమె శ్రీ అని చెప్తున్నారు. ఇందువల్ల అంటే త్వత్ నీ యొక్క ఉపసంశ్రయణాత్ ఆశ్రయణము వలన ఆమెనేమంటున్నారు శ్రీ అని అంటున్నారు. శ్రీ అంటే ఆశ్రయించేది అనర్థం. ఎవరిని ఆశ్రయించింది? స్వామిని ఆశ్రయించింది. స్వామిని ఆశ్రయించింది కనుక ఆమెని శ్రీ అని అంటున్నారు అంటున్నారు. ఇందులో అంటే ఆమెకి శ్రీ అని ఆమె చెప్పబడడానికి కారణమేమిటి? భగవంతుణ్ణి ఆశ్రయించటం వల్ల. శ్రీ అంటే సంపద అని మనకు అర్థం తెలుసు. శ్రీ అనే దానికి ఎన్నో అర్థాలున్నాయి, తర్వాత మనం చెప్పుకుందాము. ఆమెని శ్రీ అనడానికి కారణమేమిటి అంటే ఈ స్వామిని ఆమె ఆశ్రయించింది కనుక. ఇక్కడ స్వామి అన్న పదం లేదు, త్వదుపసంశ్రయణాత్ నిన్ను ఆశ్రయించటం చేత. పరమాత్మని ఎదురుగా భావిస్తూ చెప్తున్నారు కాబట్టి త్వత్ అనే పద ప్రయోగాన్ని చేస్తున్నారు. త్వాం హి ఆమెని శ్రీ అంటున్నారు, మరి నిన్నేమంటున్నారు అంటే శ్రీయ శ్రీయో శ్రీకే శ్రీ అయినవాడు అని నిన్నంటున్నారు. ఆమెనైతే శ్రీ అంటున్నారు, నిన్నేమంటున్నారు శ్రీయః శ్రీయో శ్రీకి కూడా శ్రీని కలిగించేటటువంటి వాడు. ఆమె శ్రీ అయితే ఆమెకి కూడా ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మ. త్వాం నిన్ను శ్రీయశ్రీయో శ్రీయపతి అనటం లే, శ్రీయశ్రీయో అందరికీ ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి లక్ష్మీ అమ్మవారికి కూడా ఔన్నత్యాన్ని ఐశ్వర్యాన్ని కలిగించేటటువంటి వైభవం కలిగినటువంటి వాడినిగా నిన్ను చెప్తున్నారయ్యా. ఎవరంటున్నారు ఆ మాట అంటే ఉదారవాచ, ఉదార వాక్కులు కలిగినటువంటి మహనీయులు ఈ మాటని చెప్తున్నారు అంటున్నారు. ఇందులో ఇందులో మనం తెలుసుకోవలసిన అంశాలు చాలా ఉన్నాయి. ముందుగా మనం గమనించాల్సినటువంటి అంశం ఏది అది ముందు చెప్పుకుందాం. మనం ఇంతకుముందు మనకి వైకుంఠస్థవంలోనే ఒక శ్లోకం వచ్చింది, పీతాంబరం వరద శీతల దృష్టిపాతం అనేటటువంటి ఒక శ్లోకం. అలాంటి శ్లోకమే సుందరబాహుస్తవంలో కూడా ఉంటుంది అని అనుకున్నాం. ఒక్క పాదం మాత్రం తేడాగా ఉంటుంది అని, ఆ మిగిలిన మూడు పాదాలు ఒక్కలాగే ఉంటాయి. వెరీ గుడ్. వైకుంఠస్థవంలో ఐదవ శ్లోకం పీతాంబరం వరద శీతల దృష్టిపాతం అనేటటువంటి శ్లోకం. ఇది సుందరబాహుస్తవంలో కూడా స్తోత్రాన్ని ప్రారంభం చేస్తూ కూరత్తాళ్వాన్ ఇదే శ్లోకాన్ని చెప్తారు. అక్కడ ఒక్క పాదం వేరుగా ఉంటుంది. ఆ శ్లోకం గుర్తుందా? ఆ శ్లోకం నెంబర్ గుర్తుందా? సుందరబాహుస్తవంలో వెరీ గుడ్, 14వ శ్లోకం. ఇది అలర్ట్ గా ఉండడం అంటే సుందరబాహుస్తవంలో 14వ శ్లోకం పీతాంబరం వరద శీతల దృష్టిపాతం. అక్కడ ఇక్కడ శ్రీమన్ మహావనగిరీంద్ర నివాస దీక్షం అని అక్కడ సుందరబాహుస్తవంలో చెప్పారు. ఇక్కడ తన్మేఘమేచక ముదగ్ర విశాల వక్షో అని వక్షం అని ఇక్కడ వక్ష అని ఇక్కడ చెప్పారు అని మిగిలిన మూడు పాదాలు ఒకటే అని ఆ శ్లోకం దగ్గర చెప్పుకున్నా. ఈ శ్లోకం కూడా అలాంటిదే, గమనించండి. ఇక్కడ కూడా ఒక్క పాదం తప్ప మిగిలిన మూడు పాదాలు సుందరబాహుస్తవంలో ఒక శ్లోకంలో చెప్పబడ్డాయి. ఆ శ్లోక సంఖ్య నేను చెప్తాను, 69వ శ్లోకం గుర్తుపెట్టుకోండి. 69వ శ్లోకంలో ఇదే విధమైనటువంటి వివరణ మనకి ఉంటుంది. శ్లోక పాదాలు కూడా ఇలాగే ఉంటాయి, కానీ ఒక్క పాదం మాత్రం అక్కడ తేడాగా ఉంటుంది. వైకుంఠస్తవంలో 29వ శ్లోకం, సుందరబాహుస్తవంలో 69వ శ్లోకం. ఈ సామ్యాన్ని గుర్తుపెట్టుకోండి. వైకుంఠస్థవంలో 5వ శ్లోకం, సుందరబాహుస్తవంలో 14వ శ్లోకం అని అనుకున్నాము. అలాగే సుందరబాహుస్తవంలో 69వ శ్లోకం,
లక్ష్మీదేవితో ఆశ్రయించి ఉండడం అనేటటువంటి విషయాన్ని మనకి చెప్తుంది. యస్యాః కటాక్షణం అనే ప్రారంభమవుతుంది. అది కూడా రేపు వీలుంటే అనుసంధానం చేద్దరు గాని. అక్కడ సుందర నిషేవణత అంటారు, ఇక్కడ త్వదుపసంశ్రయణాత్ అంటున్నారు. సుందరబాహుస్వామిని ఆశ్రయించటం వల్ల ఆమెని శ్రీ అంటున్నారు అని అక్కడ అన్నారు. ఇక్కడ నిన్ను ఆశ్రయించటం వల్ల అంటున్నారు. సమానంగా ఉండేటటువంటి శ్లోకాలని సంఖ్యలని గుర్తుపెట్టుకుందాం. ఇది ఈ శ్లోకంలో మనం విశేషంగా గమనించాల్సినటువంటి అంశం. ఇక ఉదారవాచ అన్నారు. ఎవరెవరు స్వామిని శ్రీయశ్రీ అని ఎలా చెప్పారు అనే దానికి మనకి మొట్టమొదట గుర్తొచ్చేది శ్రీగుణ రత్నకోశంలో ఒక శ్లోకం బాగా మనం చదువుకుంటాం కనుక, శ్రీయశ్రీ శ్రీరంగేశయా తవచ హృద్యాం భగవతీం అంటూ ఒక శ్లోకం ఉంటుంది. ఈ శ్లోకం మీకు అందరికీ తెలిసినదే, మనం అనుకున్నదే కాబట్టి శ్రీయశ్రీ శ్రీయపతిలోకి వెళ్ళిపోకండి. శ్రీకి పతి అన్నది కాదు ఇక్కడ మనకు కావలసినది, శ్రీకి శ్రీ అయినటువంటి వాడు. ఇక్కడ ఒక సంప్రదాయ రహస్యాన్ని మనం గుర్తించాలి. మనకి అమ్మ స్థానం చాలా అద్భుతమైనటువంటి స్థానం. జీవులందరికీ కూడా స్వరూపం సిద్ధించాలి అనంటే అమ్మని ఆశ్రయిస్తేనే సిద్ధిస్తుంది, అందులో సందేహం లేదు. మనం అమ్మనే శరణు వేడాలి. అమ్మ మనని భగవంతుని దగ్గరికి చేర్చేది అవుతుంది, భగవంతుని ద్వారా ఫలితాన్ని ఇచ్చేది అవుతుంది. మన స్వరూపం నిలవాలి అంటే, జీవుని యొక్క స్వరూపం నిలవాలి అంటే కారణమెవరు? అమ్మ లక్ష్మీదేవి కారణమవుతుంది. అందుకే పురుషకారం అని మనం చెప్తాము అని అనుకుంటాం. జీవుల యొక్క స్వరూప సిద్ధి కోసం ఉన్నది అమ్మ. అలాగే అమ్మ తనంతట తానుగా చెయ్యదు, స్వామిని ఆశ్రయిస్తుంది. ఇక అమ్మ ఆశ్రయించటం కూడా దేనికోసం అంటే తన స్వరూపము సిద్ధించటం కోసమే అని చెప్తారు. అంటే మనస్వరూపమైనా ఆమె స్వరూపమైనా భగవంతుణ్ణి ఆశ్రయించటం వల్లే సిద్ధిస్తుంది అనేది ఆమె స్వయంగా స్వామిని ఆశ్రయించి దాన్ని నిరూపణ చేస్తుంది. భగవంతుడుతో అమ్మతో కూడి ఉండడం వల్ల స్వామికి వైభవం వస్తుంది అని చెప్పినటువంటి సన్నివేశాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం. నిత్యయోగం నిత్యయోగం, ఆయన శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణుడు అనే ఎప్పుడూ విడవకుండా ఉంటుంది అని మనకి శ్రీగుణ రత్న కోశంలో వేదాంతరంతి ఒక శ్లోక సంఖ్య పెట్టేసరికి ఇంకో శ్లోకం చదివేస్తున్నారని కంగారు పడకండి. ఇప్పుడు స్వామి యొక్క పరతత్వం అనే నిశ్చయం అమ్మ యొక్క పాద చిహ్నముల వల్ల కలుగుతోంది అంటారు. అంటే స్వామికి అమ్మ వల్ల అతిశయం సిద్ధిస్తోంది అనేది ఒక పద్ధతి అయితే, అలా కాదు, అమ్మకి స్వామిని ఆశ్రయించటం వల్ల తన స్వరూపము సిద్ధిస్తోంది అనేది ఇక్కడ ప్రధానంగా కూరత్తాళ్వాన్ మనకి చెప్తున్నారు. అందుకే ఆ చెప్పిన వాటిలో ఉండేటటువంటి ఒక ఒక తేడాని మనం గమనించుకోవాలి. అన్ని చోట్ల అన్ని రకాలుగాను చెప్తున్నారు. దాని ప్రయోగంలో త్వం శ్రీయః శ్రీయం, శ్రీకి కూడా శ్రీ అయినటువంటి వాడు పరమాత్మ అని చెప్పబడుతున్నాడు అంటున్నారు. దానికి మనకి భట్టరు వారి శ్లోకాన్ని గుర్తుపెట్టుకున్నాము, శ్రీయశ్రీహి అనేటటువంటి ఒక ప్రయోగం. కూరత్తాళ్వాన్ ఇక్కడ శ్రీయశ్రీహి అనేటటువంటి పద ప్రయోగాన్ని ధరిస్తున్నారు చెప్తున్నారు. అలాగే తిరుమంగయాళ్వార్ల పాసనం ఒకటి ఉంది, తిరువుక్కుం తిరువాఘియా సెల్వా అనే పాసనం. రేపు వెతకండి. పెరుమాళ్ తిరుమిషిలో పెరియ మనకి పెరుమాళ్ తిరుమిషి కాదు పెరియాళ్వార్ పెరియ తిరుమిషిలో ఆ పాసురం ఉంటుంది. చాలా దశకాలు ఉంటాయి, చాలా శతకాలు ఉంటాయి. ఓపికగా తిరువుక్కుం తిరువాఘియ సెల్వా అనేటటువంటి పాసురాన్ని మీరు వెతికి ఆ నెంబర్ అది తర్వాత గ్రూప్ లో షేర్ చేద్దరు గాని. ఒకరు పెట్టిన దాన్నే నమ్మకండి, ఇంకొకరు కూడా దాన్ని ఒకసారి వెరిఫై చేయండి. నమ్మకండి అంటే పొరపాటు రావచ్చు, అందుకని మరొకసారి కన్ఫర్మ్ చేసుకుని దాన్ని అందరికీ షేర్ చేస్తే మంచిది అని సూచన చేస్తున్నాను. అలాగే
వాల్మీకి మహర్షి కూడా స్త్రీకి స్త్రీ అయినటువంటి వాడు అని చెప్పినటువంటి ఒక శ్లోకాన్ని కూడా మనకి ఇక్కడ గుర్తిస్తారు. అలాగే మనకి ఆండాళ్ తల్లి ప్రయోగంలో కూడా తిరువే తుయిలజాయ్ అన్న చోట లక్ష్మీ స్వరూపంగా నిద్రలేపుతున్నప్పుడు చెప్పినటువంటి ఆ పేర్లు చెప్తున్నారు మనకు. తిరుమంగయ్యాళ్వారం, ఆళ్వందారు, ఆళ్వాను, భట్టరుం అని చెప్తున్నారు. ఆళ్వాన్ అంటే కూరత్తాళ్వాన్. ఆళ్వందార్ పాసరంలో శ్లోకంలో మనం ఎక్కడ తెలుసుకున్నాము? రోజు అనుకుంటూనే ఉన్నాం కదా, కశ్రీ శ్రియ, ఎవరైతే స్త్రీకి స్త్రీ అయినటువంటి వాడో అని స్పష్టమైనటువంటి ఈ ప్రయోగాల ద్వారా ఎవరైతే చెప్పారో వారిని ఇక్కడ ఉదార వాచ అంటున్నారు. అందరికీ ఐశ్వర్యాన్ని కలిగించేది అమ్మ. ఈ అమ్మ అందరికీ ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది అనడానికి మనం శ్రీస్తవంలో చివరి శ్లోకాన్ని ఒకసారి గుర్తుపెట్టుకుంటే మనకి చాలా స్పష్టత ఉంటుంది. అక్కడ శ్రీస్తవంలో చివరి శ్లోకం జ్ఞాపకం తెచ్చుకోండి, నేను మీకు గుర్తు చెయ్యక్కర్లేదు. అలాగే నిత్యము మనం లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని అనుసంధానం చేసుకుంటాం. అందులో ఒక శ్లోకాన్ని మనం అనుసంధానం చేస్తాం, లక్ష్మీం క్షీర సముద్ర రాజతనయాం అనేటటువంటి శ్లోకాన్ని. విష్ణు పురాణంలో ఉండేటటువంటి శ్లోకం అది. ఆ శ్లోకంలో ఒక పాదం ఉంటుంది, ఆ పాదం ఇదిగో మనకి ఈ అర్థాన్ని స్ఫురింపజేస్తుంది. అంటే విష్ణు పురాణంలోదే ముందు అదే ఇక్కడ మనకి చెప్తున్నారు అని అనుకోవాలి. శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ అనేటటువంటి ఒక పాదాన్ని గుర్తుంచుకోవటం. అలా అమ్మ యొక్క కటాక్షంతో లబ్ధ విభవులు అయినారు ఉన్నటువంటి మిగిలినటువంటి దేవతలందరూ అనే పదాన్ని గుర్తుపెట్టుకుంటే ఆ శ్లోకం రోజు చదువుకుంటాం కనుక ఈ శ్లోకం మనం అక్కడ గుర్తు చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయ కొత్త శ్లోకం ఏమీ కాదు, ఆ పాదాన్ని శ్రీమన్ మంద కటాక్ష లబ్ధ విభవ తర్వాత వచ్చినటువంటి ఆ దేవతల నామాలని మనం అంటున్నప్పుడల్లా ఈ శ్లోకం మనకి గుర్తు రావాలి. అంటే అమ్మ కటాక్షమే వారికి ఐశ్వర్య హేతువు అవుతుంది. అమ్మకి అలా ఎవరికైతే ఐశ్వర్యాన్ని కలిగిస్తుందో, ఎవరి అలా కలిగించగలిగిన శక్తిమతి అయినటువంటి ఆ తల్లి పేరు శ్రీ అని చెప్పబడుతుంది. ఎందుకు అలా చెప్పబడుతున్నారు అంటే ఆమె నారాయణుణ్ణి ఆశ్రయించి ఉన్నది కనుక. అలా స్త్రీ చేత ఆశ్రయింపబడినటువంటి నారాయణుణ్ణి మహనీయులు ఏమని అంటున్నారు అంటే శ్రీహి శ్రియ శ్రియశ్రియ అంటున్నారు. అంటే స్త్రీకి కూడా స్త్రీని కలిగించేటటువంటి వాడు అని స్వామి పిలువబడుతున్నాడు అంటున్నారు ఈ శ్లోకంలో. ఇంకా చాలా వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా శ్రీ అనేటటువంటి శబ్దానికి ఉట్నే వ్యుత్పత్తులు మనం ఈ రహస్య గ్రంథాలను అనుసంధానం చేసుకున్నప్పుడు, ద్వయమంత్రాన్ని అనుసంధానం చేసుకున్నప్పుడు, దాని వివరణ తెలుసుకున్నప్పుడు మనకి ఎన్ని అర్థాలు ఉన్నాయో చెప్తారు. ఆ అర్థాలన్నీ మీరు పెద్దల ద్వారా వినే ఉంటారు, అయినా కొత్త వారు ఉన్నారు కాబట్టి మనం ఒకసారి సింపుల్ గా చెప్పుకోవాలి అని అంటే రేపు వివరంగా చెప్తాను. ఇక్కడ ఒక అర్థంతో అమ్మ స్వామిని ఆశ్రయిస్తోంది అని చెప్తున్నారు. శ్రయతే ఇది శ్రీ అని మీకు తెలుగులో చెప్తాను, రేపు సంస్కృతంలో ఉండేటటువంటి ఆ వ్యుత్పత్తులను మనం చెప్పుకోవచ్చు. ఆశ్రయించేది, ఆశ్రయింపబడేది, వినేది, వినిపించేది, పెంచేది, ంచేది, ఇది గుర్తుపెట్టుకోండి. మిగిలిన ఆ రెండు గుర్తుండవు, ఇవి నాలుగు గుర్తుంటాయి. ఆశ్రయించేది తాను పరమాత్మని ఆశ్రయిస్తుంది, ఆశ్రయింపబడేది తాను మన చేత ఆశ్రయింపబడుతుంది, వినేది ఆయన మన మాటలు తాను వింటుంది, వినిపించేది మన మాటలని స్వామికి వినిపిస్తుంది, పెంచేది త్రంచేది. ఇవి కూడా మీకు నేను వివరణ తర్వాత చెప్తున్నాను. ఏం పెంచుతుంది అంటే మనలో ఉండేటటువంటి గుణాలని పెంచుతుంది, విస్తరింప చేస్తుంది, సృ విస్తారే అంటారు. అలాగే హింసిస్తుంది అంటే సృ హింసాయాం అని మనలో ఉండేటటువంటి దోషాలని తగ్గించేది అవుతుంది. అందుకని పెంచేది త్రంచేది సింపుల్ గా చెప్పుకుందాము. ఆమె మన గుణాలను పెంచుతుంది, మనలో ఉండేటటువంటి ఆశ్రితులలో ఉండేటటువంటి దోషాలని
తగ్గించేది అవుతుంది, లేకుండా చేసేది అవుతుంది అని ఆరు అర్థాలుంటే, ఇక్కడ శ్రయ్యతే ఇతి శ్రీహి అనే అర్థాన్ని బట్టి ఈ శ్లోకాన్ని మనకి కూరతాళ్వాన్ అందిస్తున్నారు అని తెలుసుకుంటూ, ఇంకా ఇందులో ఉండేటటువంటి విశేషార్థాలని రేపు యథావకాశం మనం